మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దంతాలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి మహబూబాబాద్ జిల్లాకు కన్వీనర్ పవన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాగృతి ఆవిర్భవించిన నాటి నుండి దాగి ఉన్న మర్చిపోయిన సంస్కృతిని పండుగలను ప్రజలందరికీ తెలిసేలా చేస్తుందని ఆయన మాట్లాడారు. తెలంగాణ జాగృతి ఒక ఉన్నత స్థాయిలో ఉంది అని, తెలంగాణ జాగృతి ఆఫీస్కి రావడం గల కారణం మీ సేవా కార్యక్రమాలని అన్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు తెలంగాణ జాగృతిలో ఒక జాగృతి అంటేనే ఒక మరుగున పడిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని వెలికితీసి బయటికి ఒక బయటికి తెలియజేసేది తెలంగాణ జాగృతి అండి. తెలంగాణ జాగృతిని మన కల్వకుంట్ల కవితక గారు 2006లో జయశంకర్ సార్ గారి ఆశయ సాధన కోసం దీన్ని స్థాపించడం జరిగింది. తెలంగాణ జాగృతిలో క్రియాశీలక పాత్ర వహించి ఈరోజు తెలంగాణ జాగృతిలో ఒక ఉన్నత స్థాయికి తెలంగాణ జాగృతి ఎదిగిందంటే దానికి కారణం మనం చేసే సేవా కార్యక్రమాలండి. తెలంగాణ జాగృతిలో ఒక సమాజ సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది తెలంగాణ జాగృతి ముందునే నడిపించే ఘనత ఈరోజు కల్వకుంట్ల కవితకే దక్కుతుంది. మేము ఏ కార్యక్రమం చేసినా కల్వకుంట్ల కవితక గారి ఆదేశానుసారం ప్రకారమే మేము నడుచుకోవడం జరుగుతుంది. తెలంగాణ సాధనలో కూడా జాగృతి చాలా క్రియాశీలక పాత్ర వహించింది. మేము ఇప్పటికి కూడా తెలంగాణ జాగృతి ఒక భిన్నమైన స్థాయిలో ఒక మహబూబాబాద్ జిల్లాలో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడానికి కారణం తెలంగాణ జాగృతి ఒక్కటే. ఈ తెలంగాణ జాగృతి అనేది పెద్దముపారం నుంచి దంతాలపల్లి మండలం ఉన్నటువంటి పెద్దముపారం కానీ అన్ని మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, జిల్లా కమిటీలు వేసి తెలంగాణ జాగృతిలో ఒక ఉన్న భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి తీసుకుపోవడం అనేది మా లక్ష్యం అండి. అదేవిధంగా మహబూబాబాద్ పట్టణ ప్రజలందరికీ, మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ, దంతాలపల్లి, పెద్దముపారం, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలంగాణ జాగృతి పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ప్రభాసన్